నమస్తే తెలుగు వాళ్ళందరికీ, ఎలా ఉన్నారు అందరూ? అందరూ బాగుండాలని చెప్పేసి నేను కోరుకుంటున్నాను. సో ఈరోజు మన వర్కౌట్ వచ్చేసి ఫుల్ బాడీ వర్కౌట్ సి ఫర్ బిగినర్స్ అనమాట. ఇంతకుముందు ఫుల్ బాడీ వర్కౌట్ ఏ చేసినాం, ఫుల్ బాడీ వర్కౌట్ బి చేసినాం. ఇది వచ్చేసి వెనస్డే అండ్ సాటర్డే చేయాలి. సో ఇంతకుముందు మనం చాలా వేరియేషన్స్ చేసినాం, ఈరోజు కూడా మిగతా వేరియేషన్స్ అన్నీ కంప్లీట్ చేసుకుందాం. ఆలస్యం చేయకుండా శివగాన్ స్టైల్లా స్టార్ట్ చేసేద్దాం. ఇప్పుడు చేయబోయే మన ఫస్ట్ వేరియేషన్ పేరు వచ్చేసి కేబుల్ క్రాస్ ఓవర్, ఓకేనా? సో ఈ అడ్జస్ట్ అనేది, ఈ పిన్ అడ్జస్ట్మెంట్ అనేది మీ హైట్కి తగ్గట్టు తీసుకోండి, ఓకేనా? నా హైట్కి తగ్గట్టు నేను తీసుకున్నాను. పొట్టిగా ఉన్న వాళ్ళు కొంచెం సెకండ్ పిన్లో కూడా పెట్టుకోవచ్చు. సో చాలామంది ఏం చేస్తారు, మీ అమ్మ అని ఇట్లా గుంజుతారు, షోల్డర్లు ఇంజురీ అవుతాయి, ఓకేనా? అట్లా కాకుండా ఫస్ట్ మీరు ఏం చేయాలి, ఇట్లా పుల్ చేసుకోండి. పుల్ చేసుకున్న తర్వాత ఇట్లా రొటేట్ చేయండి. రొటేట్ చేసి ఇట్లా సపోర్ట్ తీసుకోండి. దీనికి సపోర్ట్ తీసుకున్న తర్వాత హ్యాండ్ మరీ ఇంత దగ్గర వస్తుంది, కొంచెం దూరం ఇక్కడ నుంచి ఇట్లా, ఓకేనా? సో ఇప్పుడు చూడండి చెస్ట్ ఎట్లా ఎంగేజ్ అవుతుందో చూడండి. ఒక్కసారి మీ నా చెస్ట్ని గమనించండి. 3 4 మరీ ఇంత వెనక్కి తీసుకుపోయే అవసరం లేదు, షోల్డర్ మీద పడతావు. సో ఇక్కడ వరకు చాలు. ఇది మన సెకండ్ వేరియేషన్. మనం పులప్స్ కొట్టబోతున్నాము. చాలామంది బ్రో పులప్స్ చూపి మాకు పులప్స్ రావంటారు, ఒక్క రెండు పులప్స్ కూడా రావట్లేదు అంటున్నారు. సన్నగా ఉండేటోళ్ళు ఫీల్ అవుతున్నారు. ఏం ఫీల్ అవ్వకండి, ఈ శివగాడు అన్నంత వరకు. చాలామంది చేసే మిస్టేక్ ఏందో తెలుసా, ఇట్లా వైడ్, అరే లాట్స్ వైడ్ రావాలంటే ఇట్లా వైడ్ పట్టుకుంటారు, వైడ్ కొట్టుకుని ఈ అమ్మా ఉయ్యి అక్క అంటారు. ఇట్లా కొట్టడం వల్ల మీకు లాట్స్ అనేవి సరిగ్గా గ్రో అవ్వవు. షోల్డర్ విడ్త్ కంటే కొంచెమే ఎక్కువ డిస్టెన్స్ తీసుకోండి. అంటే ఇది నా షోల్డర్స్, దీనికంటే కొంచెం ఇంత సరిపోతుంది, ఓకేనా? పట్టుకున్నారా, లైక్ ఇట్లా మరీ ఇట్లా కూడా కొంచెం బాడీ బ్యాక్ని కొంచెం ఇట్లా వెనక్కి అనండి. అన్న తర్వాత లాట్స్ని కొంచెం ఎంగేజ్ చేయండి. స్లోగా పుల్, ఫస్ట్ మీరు ఏం చేస్తారంటే షోల్డర్ విత్ డిస్టెన్స్ తీసుకోండి. షోల్డర్ విత్ కంటే కొంచెం ఎక్కువ డిస్టెన్స్ తీసుకోండి. తీసుకున్నారా, ఇట్లా పట్టుకోండి. పట్టుకున్న తర్వాత ఫింగర్స్తో పట్టుకోవాలి, ఇట్లా కాదు పట్టుకోవాల్సింది, ఫింగర్స్తో పట్టుకోవాలి. చూడండి ఈ ఫింగర్స్ ఉన్నాయా, ఈ ఫింగర్స్తో ఇట్లా పట్టుకోవాలి. ఈ ఫింగర్స్తో పట్టుకున్న తర్వాత బటన్ మీద చూడండి ఒకసారి అది, తర్వాత ఇవ్వండి బాడీని. ఇట్లనే లిఫ్ట్ చేయకుండా కొంచెం ఇట్లా కొంచెం బ్యాక్కి బెండ్ చేయండి. బ్యాక్కి బెండ్ చేసిన తర్వాత లాట్స్ని ఎంగేజ్ చేసి చూడండి స్లోగా. 1 చూడండి గైస్, నన్ను ఒకసారి, ఇది మన లోవర్ లాట్కి అనమాట. గైస్ ఇప్పుడు వచ్చేసి నా ఫేవరెట్ ఎక్సర్సైజెస్ అండ్ చాలామంది ఫేవరెట్ ఎక్సర్సైజెస్, స్మిత్ మిషీన్ ఓవర్ హెడ్ ప్రెస్ అనమాట. ఇప్పుడు చాలామంది మనం డంబుల్ ప్రెస్ కొడతాం మా షోల్డర్కి, చాలామందికి ఏంటంటే ఇట్లా షేక్ అవుతుంటుంది. సో కొంచెం వాళ్ళకు వీక్నెస్ ఉండడం వల్ల ఇది ఎట్లా అంటే మీకు షేకింగ్ మూమెంట్ అని ఉండదు, ఎందుకంటే ఇక్కడ స్మిత్ మిషీన్ అనేది ఫిక్స్ అయ్యి ఉంటుంది. జస్ట్ మీరేమంటారు, ఈ రాడ్కి మీరు ప్లేట్స్ లోడ్ చేసుకొని పుష్ చేయాలి, మీకు అంటూ మంచి సపోర్ట్ దొరుకుతుంది. సో బెంచ్ యాంగిల్ అనేది ఒక లైక్ యూనో 75 to 80 degrees పెట్టుకోండి. ఇప్పుడు మనము బెంచ్ యాంగిల్ అయితే చూసుకున్నాం కదా, 75 to 80 degrees ఉండాలి. ఇంతకుముందు ఫుల్ బాడీ వర్కౌట్ ఎలా చెప్పినా కదా, షోల్డర్ మొబిలిటీ అని. కంటిన్యూగా ఎవరైతే నా వీడియోస్ ఫాలో అవుతారో ఈడ పక్కకి లింక్ వేస్తా చూడండి. సో డిస్టెన్స్ ఇట్లా తీసుకోవాలి, షోల్డర్ విత్ డిస్టెన్స్ తీసుకున్న తర్వాత దీన్ని అన్లాక్ చేయండి. అన్లాక్ చేసిన తర్వాత చూడండి గ్రిప్ ఇట్లా పెట్టుకున్న తర్వాత 1 2 నెక్స్ట్ లెవెల్ డంబుల్ ప్రెస్ కంటే ఇది మజా వస్తుంది కొడుతుంటే, అంతే సింపుల్. అండ్ పెట్టుకున్న తర్వాత బార్ కొంచెం ఇక్కడ వరకు తీసుకురండి, గొంతు వరకు కూడా తీసుకురావచ్చు. స్లో అండ్ స్టడీగా మైండ్ మజిల్ కనెక్షన్తోన మనకు ఈ ఫ్రంట్ డెల్ట్ ఉందా, దీని మీద పడాలి ఇట్లా పుష్ చేసేటప్పుడు. చాలా వైడ్గా కూడా పెట్టకండి, మరీ దగ్గరగా కూడా పెట్టకండి. ఈ రిస్ట్, ఈ ఎల్బో సేమ్ డైరెక్షన్లో ఉండాలి, అప్పుడు మీ షోల్డర్ మీద మంచిగా పడుతుంది. అండ్ నెక్స్ట్ వేరియేషన్లోకి వెళ్ళిపోతుంది. ఇప్పుడు మన రోనీ కోల్మ్యాన్కి ఫేవరెట్ ఎక్సర్సైజ్ లెగ్ ప్రెస్ అనమాట. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం స్టెప్ 1 స్టార్ట్ చేద్దాము. చాలామంది కాళ్ళు ఇక్కడ పెడతారు, కొందరు మిడిల్లో పెడతారు, కొందరు చాలా పైకి పెడతారు. ఇక్కడ మన మెయిన్ టార్గెట్ ఏంటంటే మన క్వాడ్స్, అంటే ఇవి మన థైస్ ఉన్నాయి కదా, ఈ తొడల యొక్క ఫ్రంట్ భాగం, దీన్ని క్వాడ్స్ అంటాం.
ఇది దీన్ని టార్గెట్ చేసుకొని కొడుతున్నాం. మీకు లెగ్ పొజిషన్ అనేది ఎక్కడ పెట్టి కొడితే ఇక్కడ పడుతుందో, అంటే ఈ తొడల యొక్క ఫ్రంట్ భాగం మీద పడుతుందో చూడండి. కొందరికి ఇక్కడ పెట్టి కొట్టినా పడుతుంది, బట్ నాకు ఇక్కడ కంఫర్ట్ ఉంది ఈ జిమ్లో. ఓకే, సో స్టెప్ వన్ ఇది. అండ్ స్టెప్ టూ, చాలామంది ఏం చేస్తారంటే ఇది ముందుకు తీసుకెళ్ళిపోతారు. ఇగో ఇది ఇది ముందుకు తీసుకెళ్ళి కొడతారు. ఇక్కడ లోవర్ బ్యాక్ అనేది రౌండ్ అవ్వకూడదు. చూడండి, ఇట్లా ఉండకూడదు, ఇట్లా ఉండకూడదు. మీరు కొంచెం వెనక్కి జరగండి. లోవర్ బ్యాక్ మంచిగా స్ట్రైట్ ఉండాలి. ఈ మీ గ్లూట్స్ ఉందా, ఈ గ్లూట్స్ అనేది ఈ ప్యాడ్కి ఎప్పుడు కాంటాక్ట్లోనే ఉండాలి. చూడండి, స్టెప్ టూ వచ్చేసి లోవర్ బ్యాక్ స్ట్రైట్గా ఉండాలి. స్టెప్ త్రీ, ఈ గ్లూట్స్, ఈ పిర్రలు ఏవైతే ఉంటాయో ఈ ప్యాడ్కి మంచిగా కాంటాక్ట్లో ఉండాలి. ఓకేనా? స్టెప్ ఫోర్, ఓకే, ఈ ఈ నీ క్యాప్స్ ఏవైతే ఉన్నాయో, ఈ నీ క్యాప్స్ అండ్ ఈ మన మన ఫూట్ ఉంది కదా, ఆ మిడిల్ ఫింగర్, ఇవి రెండు సేమ్ డైరెక్షన్లో ఉండాలి. చూడండి, ఓకేనా? ఇది స్టెప్ ఫోర్. స్టెప్ ఫైవ్, అన్లాక్, తర్వాత స్లోగా పుల్ చేస్తూ వన్ టూ. సో చూడండి, నా నీ క్యాప్ ఈ మిడిల్ ఫింగర్ సేమ్ డైరెక్షన్లో ఉంటాయి. చూడండి, చాలామంది చేసే మిస్టేక్ ఏందో తెలుసా, ఇది చాలా డేంజర్ మిస్టేక్. అందరు ఏమనుకుంటారంటే, రే మొత్తం ఈ మోచిప్పలు ఇక్కడ కానిచ్చలరా అనుకుంటారు. అట్లా అనిస్తే ఏమవుతుందో చెప్తాను. కొందరికి సెట్ అవుతుంది, కొందరికి సెట్ కాదు. సో ఇప్పుడు నేను తీసుకున్నాను, ఇలా తీసుకునే కొద్దీ ఇప్పుడు ఏమైపోతుంది చూడండి, నా గ్లూట్స్ అనేవి లేస్తున్నాయి. అంటే ఇది చూడండి, నేను ఇంతకుముందు ఏం చెప్పాను, నా గ్లూట్స్ అనేవి ప్యాడ్కి ఎప్పుడు అతుక్కునే ఉండాలి, వీటికి కాంటాక్ట్లో ఉండాలి. ఇప్పుడు నేను ఇట్లా లేపేసరికి చూడండి, నా గ్లూట్స్ అనేవి కాంటాక్ట్లో లేవు, నా లోవర్ బ్యాక్ మీద పడుతుంది, చాలా పెయిన్ వస్తుంది. అట్లా చేయకూడదు, ఓకేనా? ఆ తప్పు మాత్రం అస్సలు చేయకండి. గ్లూట్స్ ఎప్పుడు ప్యాడ్ కాంటాక్ట్లో ఉండాలి. పట్టుకోండి, మంచిగా ఒక గ్రిప్ హోల్డ్ చేయండి, లోవర్ బ్యాక్ స్ట్రైట్, స్లోగా పుష్, స్లోగా పుష్. గైస్, ఇప్పుడు వచ్చేసి మనము హ్యామర్ కర్ల్స్ కొట్టబోతున్నాము. ఇది దేనికంటే, ఈ మజిల్ ఉంది కదా బ్రాకియాలిస్, దానికోసం కొడుతున్నాము. సో డంబుల్స్ ఇట్లా లిఫ్ట్ చేసుకున్న తర్వాత ఈ గ్రిప్లో పట్టుకోండి, పట్టుకున్న తర్వాత చూడండి ఇట్లా లేపండి. చాలామంది చేసే మిస్టేక్ ఏందో తెలుసా, ఇట్లా పట్టుకుంటారు అడిగా అని ఇట్లా కొడతారు. ఇట్లా కొడితే కాదు, ఫస్ట్ మన హ్యాండ్స్ అనేవి, యూనో, మన ఎల్బోస్ అనేవి కొంచెం స్టేబుల్గా ఉంచండి. ఎల్బోస్ అనేవి మూవ్ అవ్వద్దు, జస్ట్ మీ ఫోరామ్ మాత్రమే పైకి కిందకి ఇవ్వాలి. స్లోగా వన్ టూ త్రీ ఫోర్. ఇప్పుడు వచ్చేసి మనము ట్రైసెప్ ఎక్స్టెన్షన్ కొట్టబోతున్నాము. షార్ట్ హెడ్, లాంగ్ హెడ్, ఈ రెండింటికి కూడా పడుతుంది, బట్ మనం కొంచెం లాంగ్ హెడ్ని ఫోకస్ చేసి కొడుతున్నాము. ఇప్పుడు ఇట్లా పట్టుకోవాలి. పట్టుకున్న తర్వాత దీన్ని ఇట్లా కిందికి పుల్ చేసిన తర్వాత హ్యాండ్ని కొంచెం ఇంత ఇంత చాలు, చూడండి ఇంత, మరీ ఇంత కూడా అవసరం లేదు, కొంచెం ఇంత. సో చెక్ చేసుకోండి మీరు, రైట్, ఓకేనా? స్కల్ క్రషర్ కన్నా, బార్బెల్ స్కల్ క్రషర్ కన్నా ఇది చాలా బెస్ట్. మీరు కొట్టి చూసి నాకు చెప్పండి. ఒకవేళ మీకు ఇట్లా కూడా సపోర్ట్ తీసుకోవచ్చు, ఇదిగోండి. ఈ స్టెప్ వన్ వచ్చేసి అసలు ఫస్ట్ సెటప్. సో ఇప్పుడు మీరు ఏం చేస్తారంటే, అడ్జస్టబుల్ పిన్ ఉంటుంది ఇక్కడ మీకు, చూడండి. ఇది మీ హైట్కి తగ్గట్టు, మీ లైక్ యూనో మీ లెగ్స్ లెంత్ ఉంటుంది కదా, దాన్ని బట్టి. సో ఇది నాకు కంఫర్టబుల్, ఓకే, రైట్, ఇది నాకు కంఫర్టబుల్ ఉంది, ఇది నాకు టైట్ ఉంది, లూజ్ లేదు. అండ్ సెకండ్ థింగ్ ఏం చేస్తారంటే, మీరు దీన్ని అన్లాక్ చేయాలి. చూడండి, ఇది ఇట్లా ఉంటుంది, దీన్ని ముందుకి పుష్ చేస్తే అన్లాక్ అవుతుంది. తర్వాత మీరు ఏం చేయాలి, దీన్ని ఇట్లా పట్టుకొని కాఫ్ని మొత్తం ఇట్లా కిందికి స్ట్రెచ్ చేయండి. స్ట్రెచ్ చేసి మొత్తం పైకి స్క్వీజ్ చేయండి, పైకి లేపండి. వన్, చూడండి కిందికి తీసుకెళ్తున్నాను మొత్తం, టూ, సిక్స్, సెవెన్. తర్వాత లాక్ చేసేయండి, సింపుల్ గైస్. వీటిని చూస్తున్నారా మీరు, చాలామంది అడుగుతారు, శివ బ్రో నీ బాడీలో ప్లస్ పాయింట్ నీకు ఇవే అని చెప్పిచ్చేసి. దీన్ని ట్రెపీజియస్ అంటారు, ఓకేనా, అప్పర్ ట్రెపీజియస్. ఇప్పుడు చేయబోయే వర్కౌట్ పేరు వచ్చేసి స్మిత్ స్ట్రక్స్, ఓకేనా? బార్బెల్ స్ట్రక్స్ కూడా చేయొచ్చు, కాకపోతే ఇట్లా చేస్తే బెస్ట్ బిగినర్స్. సో షోల్డర్ విడ్త్ కంటే కూడా కొంచెం ఎక్కువ డిస్టెన్స్ తీసుకోండి. తీసుకున్న తర్వాత ఇట్లా ఇట్లా లేవండి, స్లోగా, స్పీడ్గా ఒకటేసారి
జటకులు ఇవ్వకండి, జలకులు ఇవ్వకండి. తర్వాత కొంచెం బెండ్ అవ్వండి. బెండ్ అయిన తర్వాత చూడండి, వన్ టూ ఎయిట్. చాలామంది చేసే మిస్టేక్ ఏంటంటే మరీ దగ్గర పట్టుకుంటారు. మరీ దగ్గర పట్టుకుంటే వర్క్ అవ్వదమ్మా. సో షోల్డర్ విడ్త్ కంటే కొంచెం ఎక్కువ డిస్టెన్స్ తీసుకోండి. మరీ ఎక్కువ కూడా కాదు, మరీ ఎక్కువ తీసుకున్నా చూడండి రావట్లేదు. సో షోల్డర్ విత్ డిస్టెన్స్ తీసుకొని చూడండి, మళ్ళీ చూపిస్తున్నాను. తీసుకున్నారా? ఇది పొజిషన్. స్లైట్గా బెండ్ అవ్వండి. ఒకవేళ కనుక మీకు లోవర్ బ్యాక్ పెయిన్ ఉంటే ఈ ఎక్సర్సైజ్ మాత్రం ట్రై చేయకండి. మీరు ఏం చేస్తారంటే స్టాండింగ్ డంబుల్ స్ట్రక్స్ కొట్టండి, స్లైట్గా బెండ్ అయ్యి, ఎందుకంటే లోవర్ బ్యాక్ ఉన్న వాళ్ళకి ఇది చాలా ఇబ్బందికరంగా ఉంటుంది. అంతే గైస్, చాలా సింపుల్. ఒక్కసారి మీరు ట్రై చేసి చూడండి, అప్ప ట్రాప్స్ క్రేజీగా పెరుగుతాయి. ఇప్పుడు వేరియేషన్స్ అయితే ఇన్ని చూపించను. ఇప్పుడు ఎన్ని సెట్లు కొట్టాలంటే ప్రతి ఒక్క వేరియేషను 3 సెట్లు కొట్టండి. ఫస్ట్ సెట్లో కొంచెం వెయిట్ వేసుకోండి, టెక్నిక్ కరెక్ట్గా చూసుకోండి. టెక్నిక్ కరెక్ట్గా వస్తే సెకండ్ సెట్లో కొంచెం వెయిట్ ఇంక్రీజ్ చేయండి, అక్కడ కూడా మీకు వర్కౌట్ ఫామ్ అనేది కరెక్ట్ వస్తే థర్డ్ సెట్ కూడా కొంచెం వెయిట్ ఇంక్రీజ్ చేసుకోండి. ఇట్లా స్లో స్లోగా మీరు ప్రోగ్రెస్ చేసుకుంటూ వెళ్ళాలి. అండ్ రెస్ట్ వచ్చేసి ప్రతి ఒక్క సెట్ మధ్యలో 2 నిమిషాలు రెస్ట్ తీసుకోండి. ఈరోజు వీడియో ఎట్లా అనిపించిందో కంపల్సరీ మర్చిపోకుండా కామెంట్ చేయండి. ఫుల్ బాడీ జిమ్ సిరీస్ అయితే అయిపోయింది, నెక్స్ట్ వచ్చేసి ఫుల్ బాడీ హోమ్ వర్కౌట్ రాబోతుంది. ఇది మాత్రం క్రేజీ ఉండబోతుంది, రెసిస్టెన్స్ బ్యాండ్తోన దుమ్ము దుమారే ఉంటుంది. ఇక అంతటితో తెలుసు కదా శివగాన్ స్టైల్లా, బాయ్.